టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరినప్పటికీ కంటికి కనిపించిన యుద్ధం ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఉందనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సీట్ల ప్రకటన చేసుకుంటున్నారు అంతేకాకుండా రెండు పార్టీల వారు టికెట్ మాదంటే మాదంటూ బల ప్రదర్శనకు కొన్ని చోట్ల దిగుతున్నారు ఎవరు ఎక్కడ పోటీ చేయాలో ఇంకా తేలలేదు తేలడం దేవుడెరుగు ఎవరికి ఎన్ని సీట్లను కూడా ఒక కొలిక్ కూడా రాలేదు టీడీపీ బలంగా ఉన్న చోట పాదయాత్ర చేస్తుంది జనసేన అంతేకాకుండా జనసేన కూడా పట్టు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పాదయాత్రలు మొదలుపెట్టింది దాంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన మహాపాదయాత్ర కొనసాగుతుంది ప్రజల కొరకు జనసేన అంటూ కొత్త నినాదాన్ని జనంలోకి తీసుకెళ్తుంది ఇదిలా ఉంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా జనంతో జనసేన అంటూ పాదయాత్రకు సిద్ధమైంది దీంతో టికెట్ ఆశించే ప్రతివాద పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఒకవైపు టీడీపీ మరోవైపు జనసేన ఎవరు ఎటువైపు వెళ్తారో దిక్కుతోచని స్థితిలో జనం ఉన్నారు వైసీపీ మాత్రం బలంగా ఉంది టికెట్ ఇబ్బందులు వైసీపీ లేవు ఒకే ఒక్కరికి ఎవరికైనా సరే ఒకరికే టికెట్ ఇస్తున్నారు తెనాలి టికెట్ కోసం ఇరు పార్టీ వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు తెనాలి విషయానికి వస్తే ఆళ్ల రాజా తనకే టికెట్ అంటూ జోరుగా ప్రచారాన్ని పెంచారు అయితే చివరకు అధిష్టానందే ఫైనల్ అంటున్నారు కానీ ఇక్కడ నాదన్ల మనోహర్ ఉన్నారు ఆయనేమో ప్రస్తుతానికి ఏం మాట్లాడు లేదు అయితే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖచ్చితంగా ఉంటుందని అగ్ర నాయకులు చెబుతున్నప్పటికీ ఎవరికి వారు యమునా తీర అన్నట్లు పాదయాత్రలు చేస్తున్నారు టీడీపీ జనసేన వాళ్ళు ఖచ్చితంగా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు అలా వ్యతిరేకంగా ఉన్న ప్రతి చోట మేము భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని సంబరాలు చేసుకుంటున్నారు అంతేకాకుండా టీడీపీ జనసేన పొత్తు చెడే అవకాశం కూడా ఉందని చర్చలు జరుగుతున్నాయి టీడీపీ జనసేన పొత్తు కనుక చెడితే వైసీపీ అన్నట్లు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ సీట్లు ఖరారు చేసింది టీడీపీ జనసేన పొత్తు ఎటు తేలకుండా ఉంది ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోతున్న టీడీపీ జనసేన ఓట్లు ఎలా బదలాయించుకుంటాయని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు మరి టీడీపీ జనసేన పొత్తు గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి